దీనికంతటికి కారణం ఎవరు? మీరు మీలో కరుడు కట్టుకుపోయిన స్వార్థం. పక్కనోడికి ఏమైతే మనకేంటి, మనం బాగుంటే చాలని మీరు అనుకున్నంత కాలం శ్రీకృష్ణుడు, జీసస్, మహమ్మద్, బుద్ధుడు నలుగురు కలిసి ఒక్క దేవుడిగా అవతరించినా కూడా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. టెర్రరిస్ట్లు ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడున్న పోలీసు వాళ్ళలో ఉండొచ్చు, ఇక్కడున్న ప్రెస్ వాళ్ళలో ఉండొచ్చు, ఇతనవచ్చు ఇతనవచ్చు, ఎవరైనా కావచ్చు, కరిపెట్టడం ఎవరి వల్ల కాదు. మన దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కావడానికి అంటే దూరంలో లేదు. మరి దీనంతా ఎవరు బాగు చేస్తారు? వాళ్ళు ఎవరు ఆకాశం చూడి పడతారు, లేదంటే నక్షత్రాల నుంచి రాలి పడతారు? మనమే కదా బాగు చేసుకోవాలి. ఎందుకు పవర్, ఎందుకు ఇస్తారు? ఇదంతా బాగు చేయడానికే కదా. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పక్క దేశాల గొప్పతనాన్ని గురించి మాట్లాడతాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, మా అల్లుడు యూరప్ లో సెటిల్ అయ్యాడని గొప్పలు చెప్పుకోవడానికి మనం ఉన్నాం. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చదువుతున్నాడని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఒక అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని అలవాటుపడుతుంది. ఇలాంటి భద్రత లేని సమాజంలో పిల్లల్ని కనడం ఇష్టం లేదని అమ్మాయికి అర్థమయ్యాలని ఎలా చెప్పాలి? ఇక మీదట ఏ హుస్సేన్ చావకూడదు, ఏ ఏసీపీ చావకూడదు, ఏ నిజం చావకూడదు. లైన్ ఆఫ్ డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన ఆ పోలీస్ అమర వీరుల గౌరవార్థం పిలిచే తుపాకులు చప్పుడు బాధ్యత రాహిత్యంతో ఉన్న ఈ భారతదేశ సమాజాన్ని మేల్కొనేలా చేయాలని నేను కోరుకుంటున్నాను. సలీం పేరు తను రాజేశ్ సార్. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఇష్యూ. సార్ దిలీప్ రమణ్. ఎస్ సార్. సార్ సుబ్రహ్మణ్యం చనిపోయి ఉన్నాడు సార్. సార్ పాస్వర్డ్ ఓపెన్ అయింది సార్. ప్రాబ్లమ్ కాక్ సార్. ఎస్ సార్ ఇట్స్ ఓపెనింగ్. సార్ దిలీప్ లేడ్ సార్. అంతా వెతకండి సార్. సార్ నిక్సన్ కి సంబంధించిన ఏదో విషయానికి మనం చాలా దగ్గరలో. సార్ నిక్సన్ పేరు మీద ఎవడో ఒకడు ఫోర్జరీ పాస్పోర్ట్ తోటి ఇండియాకి వచ్చాడు. హలో అమ్మా. అమ్మ రెడీ అవుతుంది సార్. నేను వాళ్ళని తీసుకొస్తాను సార్. వెనక మాత్రం జాగ్రత్త. అమ్మతో మాట్లాడతారా? సరే సార్, నేను చెప్పాను సార్. తీసుకొస్తాను సార్. వెనక మాత్రం జాగ్రత్త సార్. వచ్చాడా? వచ్చాడు సార్.
పులి నరకపచ్చు చూపించావు కదా. అదేరా, అదే నువ్వు నా తల మీద కనిపెట్టినప్పుడు నేను భయంతో వచ్చాను. కానీ అదే నేను నీ తల మీద కనిపెట్టినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అడిగి ధైర్యం? నిన్ను చంపినా కూడా నాకు సంతోషం కలుగుతారు. నీ కళ్ళల్లో భయం చూడాలి, కనీసం నీ కళ్ళల్లో ఓటమి భయం లక్షణాలు కనిపించినా నాకు సంతోషం కలుగుతుంది. ఆ రోజు మీ అమ్మ చెప్పిందిరా, మా మీద చాలిపడి నీతో చాలా విషయాలు చెప్పకుండా దాచి. నువ్వంటే దాచిపెట్టేది నేను చెప్తాను. మీ అమ్మ నీ దగ్గర ఏం దాచిందో నీకు నేను చెప్తానురా, నేను చెప్తా. చాలా కాలం క్రితం నా కెరియర్ బిగినింగ్ లో నా ఫస్ట్ అటెంప్ట్ ని ఆపాలని ఓ పోలీసుకు ట్రై చేశాను, చంపేశాను. వాడెవడో నీకు తెలుసా? మీ నాన్న. ఇప్పుడు నేను చెప్పాను కదరా, ఓకే ఇప్పుడు నీకు అన్ని విషయాలు చెప్పు. మా అబ్బాయికి విషయం తెలిస్తే, ఇప్పుడు మీ అబ్బాయికి తెలిసింది కదా, నేను చెప్పాను కదా ఏం చేస్తాడు. నువ్వేం చేస్తావు, నువ్వేం చేస్తావు? ఏంట్రా అన్న, పవర్ స్టార్ రా నువ్వు? అయితే ఈ పవర్ ని తట్టుకోరా చూద్దాం. పవర్ స్టార్ చూడది, పవర్ స్టార్ నాకు నచ్చదు.